అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని విద్యార్థి కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి ఆ యూట్యూబ్ వీడియో. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులైనటువంటి దేవానంద్ రెడ్డి గారు ఏప్రిల్ 13, 2022న కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు అనేవి చేయడం అనేది జరిగింది. అయితే ఆ సూచనల గారు మనం కనుక చూసినట్లయితే పరీక్షలు జరిగే రోజు వారి సబ్జెక్టులకు సంబంధించి పేపర్ కోడ్ వారీగా తెలుసుకోవడానికి పరీక్షా టైం టేబుల్ను www.bscap.gov.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. అంటే ఏ కోడ్ అనేది రాయాలి, ఏంటి అనేది తప్పనిసరిగా చూసుకోవాలంటే ఆ సైట్ని కనుక మీరు సందర్శించినట్లయితే చూసుకునే అవకాశం కల్పించడం జరిగింది. యాక్చువల్గా ఎగ్జామ్ అనేది 9:30 దగ్గర నుండి 12:45 వరకు జరుగుతుంది. అయితే టైం టేబుల్ కూడా మీకు క్లారిటీగా చూడడానికి ఆ పైన ఉన్నటువంటి bscap.gov.in సైట్ను మనందరం కూడా చూడవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే పరీక్ష అనేది 9:30 ప్రారంభమవుతుంది, కానీ పరీక్ష రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఉదయం 8:30 కల్లా పరీక్షా కేంద్రానికి రిపోర్ట్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 8:30 నుండి 9:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రంలోనికి అనుమతించబడతారు. అంటే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే 10వ తరగతి పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కానీ 9:30 కనుక దాటినట్లయితే పరీక్షా కేంద్రంలో అనుమతించబడరు. తర్వాత అభ్యర్థులు పరీక్ష హాల్లో ఉదయం 8:30 నుండి 9:30 వరకు వాళ్ళు ఏంటంటే ఎవరైతే తమ సీట్లను కేటాయించారో అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది దానిలో వేసి ఉంటుంది కాబట్టి అక్కడ కూర్చుంచడానికి మాత్రమే అనుమతించబడతారనేది మనందరం కూడా గమనించాలి. అదేవిధంగా విద్యార్థులు మరి హాల్ టికెట్లు నిన్నే అంటే ఏప్రిల్ 19 నైట్ నిన్న పెట్టమనే జరిగింది. హాల్ టికెట్ల నెంబర్లు అన్నీ కూడా చూసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ ఇచ్చినప్పుడు మీ పేరు అనేది ఇనిషియల్ లేదా మీ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టిన తేదీ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఫోటో అనేది కరెక్ట్గా ఉందా లేదా, మీరు సబ్జెక్టులకు సంబంధించి ఒక్కోసారి మరి కరెక్ట్గా ఉన్నాయా లేవా, అన్ని వివరాలను కూడా నిశితంగా పరిశీలించి ఏదైనా వ్యత్యాసం కనుక ఉన్నట్లయితే అంటే పొరపాటును కనుక ఏదన్నా ప్రింట్ అవ్వడం కానీ డేట్ ఆఫ్ బర్త్ తప్పులు కానీ జరిగినట్లయితే మీ సంబంధిత ఏ పాఠశాలలో చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులకి ప్రిన్సిపాల్ను సంప్రదించి ధృవీకరించి సూచించవలసిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మరి ఈ హాల్ టికెట్లు అనేవి తప్పనిసరిగా మరి పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్ళాలి. ఏదైనా పొరపాటున ఎవరైనా హాల్ టికెట్ కనుక మర్చిపోయినట్లయితే అలాంటి పక్షంలో మరి పరీక్ష రాయడానికి అనుమతించబడరు. ఇది ముఖ్యమైన రెండు అంశం. ఇంకొక ముఖ్యమైన రెండు అంశం ఏంటంటే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే అభ్యర్థులు అంటే విద్యార్థులు మొబైల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ టాబ్లెట్లు కానీ అదేవిధంగా కెమెరాలు కానీ ఇయర్ఫోన్స్ కానీ స్పీకర్కి సంబంధించినటువంటి వాచెస్ కానీ మరి స్మార్ట్ వాచ్లు కానీ బ్లూటూత్ మరియు సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు తమ వెంట తీసుకెళ్ళే అనుమతి అనేది లేదు. మరి అదేవిధంగా మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కలిగిన అభ్యర్థులు పరీక్ష ఆధారంగా అనుమతించబడరు. ఒకవేళ అలాంటి తీసుకొచ్చినట్లయితే మరి అతని కనుక పరీక్ష రాసిన సమయంలో జరిగినట్లయితే అతని మీద మరి చర్యలు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనం చూసినట్లయితే దీనిలో ఈసారి రాసినటువంటి విద్యార్థి విద్యార్థులకు ఒకే ఒక్క బుక్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో 24 పేజీలకు సంబంధించిన సమాధానం సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్ష రాసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ప్రశ్నలు అనేవి ఏంటంటే కొంతమంది 1 మార్క్ ప్రశ్న 2 మార్కుల ప్రశ్నలు కూడా 10 లైన్లు 15 లైన్లు నిలబడితే అలా రాయడం జరుగుతుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. మనం చెప్పదలుచుకున్న అంశాన్ని ఏంటంటే పాయింట్ల వారీగా మనం రాసినట్లయితే ఉద్యోగాలకు ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మీకు కూడా సమయం అనేది సేవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ పరీక్ష రాస్తున్న విద్యార్థులను కూడా గమనించవలసిన అంశం ఏంటంటే సమాధానాలు ఎంత పొడుగు రాశాము, ఎన్ని పేజీలు నింపాము అనేది ముఖ్యం కాదు. అక్కడ ఎంత దానిలో కంటెంట్ అనేది ఉంది, అడిగిన దానికి రిలేటివ్గా ఉందా లేదన్న ఆధారంగా మాత్రమే పాయింట్ల వారీగా రాసినట్లయితే సులభంగా మీకు అత్యధిక మార్కులు సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఒక అంశం ఏంటంటే ఒక్కసారి కనుక విద్యార్థులు పరీక్ష హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత విద్యార్థులు 9:30 నుండి 12:45 మధ్య బయటికి వెళ్ళడానికి అనుమతించబడరు. కానీ ఒకవేళ ఇంకొక అంశం ఏంటంటే ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళడానికి అనుమతి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే 12:45 పరీక్ష హాల్ నుండి అభ్యర్థులు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. అదేవిధంగా ప్రశ్నాపత్రాన్ని కూడా బయటికి వెళ్ళడానికి అవకాశం అనేది లేదు. అదేవిధంగా పొరపాటున ఎవరైనా విద్యార్థులు పరీక్ష సమయంలో మాల్ ప్రాక్టీస్ చేసినట్లయితే అభ్యర్థులు జియో నెంబర్ ఆర్టీ నెంబర్ 872 మరి ఎస్సీ పరీక్షల విభాగం ప్రకారం 16/5/1992 ఆదేశాల ప్రకారం
తర్వాత జరిగేటువంటి పరీక్షలు రాయడానికి ఎవరైతే మాల్ ప్రాక్టీస్ మరి పాల్పడి దొరికినటువంటి విద్యార్థి విద్యార్థులకు పరీక్షలు రాసే అర్హత అనేది లేదు. అదేవిధంగా ఓఎంఆర్ బార్ కోడింగ్కి సంబంధించి అన్ని పేపర్లకు ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే సమయంలో ఎస్ఎస్సి కానీ మరి వొకేషనల్ సంబంధించిన ఎస్ఎస్సి సంబంధించి ఓపెన్ స్కూల్కి సంబంధించిన పరీక్షలు కూడా రాస్తూ ఉన్నాయి. అందరికీ కూడా 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్లెట్ మరియు అభ్యర్థి మరియు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రింటెడ్గా బార్ కోడింగ్ ఓఎంఆర్ షీట్ అందించబడుతుంది. అభ్యర్థి ఓఎంఆర్ షీట్పై ముద్రించిన వివరాలను అతని ఆమె అంటే ఆ విద్యార్థిని యొక్క పేరు కానీ ఫోటో మొదలైన వాటితో ధృవీకరించాలి. వ్యత్యాసం లేదని పొరపాటున మిస్ మ్యాచ్ అంటే ఇమేజ్ లెటర్ దృష్టికి తీసుకురావాలి. అంటే మరియు సరైన ఓఎంఆర్ షీట్ పొంది అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే ఓఎంఆర్ను పూరించాలి. అంటే మీరు విద్యార్థి విద్యార్థులు పరీక్షల్లోకి వెళ్ళినటువంటి వెంటనే మీకు 8:30 గంటలకి మరి దాని తర్వాత సంబంధించి బుక్లెట్ అదేవిధంగా ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ను మాత్రం మీరు కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకున్న తర్వాత మాత్రమే మనం సంతకం పెట్టాలి. అంతేగాని ఓఎంఆర్ షీట్ కానీ తీసుకోగానే వెంటనే సిగ్నేచర్ అని చేయకూడదు. పొరపాటున ఏదైనా తప్పులు కానీ జరిగినట్లయితే మరి మీ ఓఎంఆర్ షీటు మీ పరీక్ష పేపర్ నిలబడదు. కాబట్టి మీరు అది ముందు గమనించిన తర్వాతే చేయండి. ఏదైనా వస్తే రిజ్యులేటర్ దృష్టి తీసుకెళ్ళినట్లయితే బ్లాంక్ ఓఎంఆర్ షీట్ అనేది స్వీప్ మరియు డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద తీసుకొచ్చి ఫిల్ చేసి మీకు ఇంకో కొత్తది మరి ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే పరీక్ష రాసిన విద్యార్థి విద్యార్థులందరూ కూడా మీ యొక్క పేరు కానీ మీ రోల్ నెంబర్ కానీ ఏవైనా సరే ఇతర వివరాలు 24 పేజీల జవాబు బుక్లెట్ మీద కానీ మ్యాప్ మీద కానీ గ్రాఫ్ మీద కానీ వ్రాయకూడదు. అదేవిధంగా గ్రాఫ్ షీట్ మరియు మ్యాప్లో మాత్రం మీరు రాస్తున్నప్పుడు గ్రాఫ్ షీట్ మ్యాప్ లెక్కలప్పుడు అదేవిధంగా మ్యాప్లకు సంబంధించి 24 పేజీలకు సంబంధించి రాస్తున్న సోషల్ ఎగ్జామ్ అప్పుడు మాత్రమే మీకు కేటాయించినటువంటి 24 పేజీలకు సంబంధించినటువంటి 3 నెంబర్స్ అనేవి సీరియల్ నెంబర్లు దాంట్లో తీసుకొచ్చి రాయాలి. అంతేగాని మిగతా ఏవి కూడా పేరు కానీ అల్లికట్ నెంబర్లు కానీ ఇలాంటి నమోదు అనేది చేయకూడదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా అంటే విద్యార్థి విద్యార్థులు కూడా మరి పరీక్షా కేంద్రం వద్దకు 8:30 గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. అలా లేని పక్షంలో అనుమతించబడరు. అదేవిధంగా మీరు పరీక్ష కోసం విద్యార్థి ఇంటి దగ్గర నుంచి మాస్క్ అనేది ఎందుకంటే కోవిడ్ అనేది కేసులు అనేవి ప్రస్తుతం పెరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఆ హెల్త్ ఇష్యూ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్యార్థి విద్యార్థులు తప్పనిసరిగా ఇంటి దగ్గర నుంచే మరి మాస్క్ పెట్టుకుని పరీక్షా కేంద్రానికి ధరించి రావాలి. అభ్యర్థులందరూ కూడా మీరు పరీక్షా కేంద్రంలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మరి చేతులు అనేవి కూడా నీ కూడా శుభ్రపరచుకోవాలి. శానిటైజర్ను కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉండాలి. అదేవిధంగా అవసరమైతే పరీక్షా కేంద్రాలు ఏం చేస్తారు థర్మల్ స్కానింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించవలసిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా అభ్యర్థులు అంటే విద్యార్థి విద్యార్థులు ఎవరైనా కానీ గుమికూడటం కానీ ఇలాంటి చేయని చేయకూడదు. అన్ని సమయాల్లో కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిన అవసరం అనేది ఉంది. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇది ఎండాకాలం కాబట్టి విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా సొంత వాటర్ బాటిల్లు పెన్ కానీ పెన్సిల్ మరియు తీసుకురావచ్చు. కానీ హాల్ లోపల వస్తువులు మరియు ఇతర స్టేషనరీ మార్పిడి ఖచ్చితంగా నిషేధించబడింది. ఇక గమనించాలి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే పెన్ అయిపోయిందని పెన్సిల్ కోసం అని స్కేల్ కోసం అని ఇట్లాంటి అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అలాంటి నిషేధించడం జరిగింది. మీకు పరీక్ష రాస్తావు ఏ అవసరాలు ముందుగా మీరు తెచ్చుకోవాలన్నమాట. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఎలాంటి ఆహార పదార్థాలు అంటే లోపలికి తీసుకువెళ్ళే అవకాశం లేదనమాట. అంటే టిఫిన్ కానీ కాయలు కానీ ఇలాంటివి తీసుకెళ్ళే అవకాశం అనేది లేదు. మరి అదేవిధంగా ఎవరైనా విద్యార్థి విద్యార్థులకు కానీ మరి జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా బలహీనత లేదా ఇతర కోవిడ్ లక్షణాలు కానీ బాధపడుతుంటే ఇన్విజిలేటర్ లేదా సూపరింటెండెంట్ వెంటనే రిపోర్ట్ అనేది చేసినట్లయితే పక్కనే సంబంధించినటువంటి హెల్త్తో సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు ట్రీట్మెంట్కి సంబంధించి ట్యాబ్లెట్స్ కానీ అవసరమైతే ఇంజక్షన్ కానీ చేయడం అనేది జరుగుతుంది. పరీక్షా కేంద్ర ఆవరణలో చెత్త వేయడం మరియు వ్యక్తిగత వస్తువులు మీద వేయడం పూర్తిగా నిషేధించడం అనేది జరిగింది. అభ్యర్థులందరూ కూడా అంటే విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నాపత్రాల లీకేజీ లేదా మరి అంచనాల ప్రశ్నాపత్రం తప్పుడు మరియు నిరాధారణ పుకారులకు పాల్పడవద్దని సూచించడం జరిగింది. కొంతమంది ఏంటంటే యూట్యూబ్లో ఈ పరీక్ష పేపర్ వచ్చేసింది పేపర్ లీక్ అయిపోయింది అని చెప్పని చేస్తూ ఉంటారు. ఇలాంటి పుకార్లు యాప్ చేస్తున్న అభ్యర్థులపై అవసరమైన చర్యలు అనేవి కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి నమ్మవద్దు. అదేవిధంగా అంటే విద్యార్థి విద్యార్థులు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అధికారిక వెబ్సైట్ క్రమం తప్పకుండా అనుసరించాలని సూచించారు. ఇందాక www.bscap.in గవర్నమెంట్ దానికి సంబంధించి మరి దీనికి ప్రామాణికమైన సమాచారం ఈ సైట్లోనే గవర్నమెంట్కి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకేదైనా సందేహాలు ఉన్నట్లయితే సమాచార స్పష్టీకరణ కోసం
డైరెక్టర్ డాట్ జీఓవీ ఎగ్జామ్స్ అట్ ది రేట్ ఆఫ్ యాహూ డాట్ కామ్కు రాయడం ద్వారా కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఇలాంటి ముఖ్యమైన సూచనలు అందరూ కూడా మీరు పాటించి మరి అత్యధిక మార్కులు మరి విద్యార్థి విద్యార్థులందరూ కూడా సాధించాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏపీఎస్ఎస్టీఎఫ్ తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.